ప్రియాతి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇక చివరిలో అందరికీ మనవి చేస్తున్నాను. పుణ్యక్షేత్ర దర్శనం నియమం ఒకటి ఉంది, ఇది మంచిది. కానీ పుణ్యక్షేత్ర దర్శనం అనేది పవిత్ర వారమునకు ముందు చేయగలిగితే చాలా మంచిది. ఎందుకనా, పెద్ద శుక్రవారమేమో లేక శనివారమేమో పుణ్యక్షేత్ర దర్శనం అని చెప్పి దీక్ష స్వీకరించిన వారందరూ ఏదో ఒక పుణ్యక్షేత్రానికి వెళ్ళినట్లయితే మరి వారి విచారణ ఏమైపోతుంది? విచారణలో పెద్ద శుక్రవారం ఉండదా? పాస్కా పండగ ఉండదా? దీక్షాపరులందరూ పోతే ఇక స్థానిక దేవాలయంలో పండగ వాతావరణం ఎలా ఉంటుంది? నా మట్టుకు నాకు నచ్చిన విషయం ఏమన్నా, పవిత్ర వారమునకు ముందు పుణ్యక్షేత్రం దర్శనం ముగించాలి. పెద్ద శుక్రవారం శనివారం విచారణ గురువునకు అందుబాటులో ఉండాలి. దీక్ష విరమణ అనేది స్థానిక దేవాలయంలో శుక్రవారం నాడు స్లీవ మార్గం అనంతరం జరగాలి. విశ్వాసుల అందరి ముందు ఈ దీక్ష విరమణ జరిగినట్లయితే అది ఎంతోమందికి ఫలాలని, ఎంతోమందికి మేలును కలగజేస్తుంది. ఇది నా మనవి, విన్నపం. ఇలా కాకుండా విందు వినోదాలతో ఉపవాసమునకు బదులు భోజన ప్రియులుగా, త్యాగానికి బదులు వృధా ఖర్చులు, బైబుల్ పందములో కాకుండా లౌకిక పోకడలకు పోతే ఖచ్చితంగా ప్రభు మెచ్చరని నా ఉద్దేశము. ప్రభు స్వయంగా పలికిన పలుకులు, ఇప్పుడైనను మీరు పూర్ణ హృదయంతో నా చెంతకు మరలి రండు, ఉపవాసములతో సంతాపములతో ఏడుపులతో నా వద్దకు తిరిగి రండు. మీ బట్టలు చించుకొనుట చాలదు, మీ గుండెలు ప్రాయలు చేసుకొనుడు. 57:12-13 అని మనతో పలికే పలుకులేమో గమనించండి.